హలో చెప్పు బాబు. అంకుల్, నేను ఎంత ట్రై చేసినా తన మాట వినట్లేదు. మీరైనా చెప్పండి అంకుల్, నేను అలాంటి వాడిని కాదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైందిలే బాబు. భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. నువ్వేం కంగారు పడకు బాబు, భార్గవితో నేను మాట్లాడతానుగా. భార్గవి, ఆ అబ్బాయి ఫోన్ చేశాడమ్మా, జరిగిన దానిలో తను తప్పేమీ లేదంటున్నాడు. నువ్వు ఒకసారి మాట్లాడకూడదు. అయితే నేను చూసింది అబద్ధమంటారా? ఆర్గ్యుమెంట్స్ అనవసరం అమ్మా, మనం మరీ అంత మొండిగా ఉండకూడదు కూడా. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చి మాట్లాడతానన్నాడు పాపం. మరీ అంతగా ప్రాధాన్యపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళటమే మంచిది. అయితే నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదన్నమాట. అయితే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారితో ఇలా మాట్లాడే ధైర్యం నీకు ఎలా వచ్చింది? ఏంట్రా ఇది? ఊరుకోమ్మా ఊరుకో. నువ్వు ఒకసారి అబ్బాయితో క్లియర్గా మాట్లాడకూడదు. రే, ఇది నీ జీవితం రా, కాపాడుకోడు నిలబెట్టుకోడు నీ చేతుల్లోనే ఉంది. చా ఊరుకో ఊరుకోమ్మా, యాడకు యాడ. బాక్సింగ్ అంటే చేతి గ్లోవ్ వేసుకుని మూతి బిగ్గు తీసుకుంటారు, అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కాదా? ఇప్పుడు కూడా కాదు. రోజు సాయంత్రం వాల్టర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏంటి ప్యాకెట్? ఓ, అది టెన్నిస్ అబ్బా.